భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలో అన్ని జలాశయాలు నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో నీటిని కిందకి రిలీజ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, తమ్మిలేరు జలాశయం, ఎర్రకాల్వా జలాశయాల్లోని అన్ని గేట్లు ఎత్తారు. తమ్మిలేరుతో పాటు బుడమేరు వరద నీరు కొల్లేరులోకి భారీగా చేరుతుంది. దీంతో కొల్లేరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. వీటన్నిటిపై మా ప్రతినిధి బార్కు అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దాదాపు నిన్న రాత్రి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రతి మండలంలో కూడా నమోదైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో చూసుకుంటే కనుక అటు ఏరులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. తమ్మిలేరు జలాశయం మనం చూస్తున్నాం. తమ్మిలేరు జలాశయం నుంచి 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ నీరంతా కూడా దిగువకు ప్రవహిస్తూ పరవలు తొక్కుతుంది. మనం చూస్తున్న దృశ్యాలు తమ్మిలేరు వరద నీరు ఏలూరు మీదుగా కొల్లేరులో చేరుతుంది. భారీగా కూడా ఇప్పటికే అటు కొల్లేరుకు కూడా విజయవాడలో ముంచేసిన బుడమేరు నీరు అనేది కూడా 40,000 క్యూసెక్కులు పైగా వస్తూ ఉన్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా కొల్లేరులో చేరింది. కొల్లేరులో మొత్తం సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు అటు తమ్మిలేరు నుంచి కానీ బుడమేరు నుంచి కానీ ఇతర కాలువల నుంచి కేవలం 2000 టీఎంసీలు మాత్రమే నీరు వచ్చింది. అయితే అప్పటికే కొల్లేరు పూర్తిగా నిండిపోయి రహదారులపైకి నీరు చేరి సమీప గ్రామాలన్నీ కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి కారణం మరొక టీఎంసీ నిల్వ ఉన్నప్పటికీ కూడా ఇంకా మునిగిపోవడానికి ప్రధాన కారణం ఆక్రమణలను కూడా చెప్పుకోవచ్చు. కొల్లేరు గట్లన్నీ కూడా దాదాపు 9 నుంచి 11 అడుగుల మేర కొల్లేరులో చేపల చెరువులు గట్లు వేసి అక్రమంగా చెరువులు నిర్మించడంతో ప్రస్తుతం కొల్లేరులో నీరు దిగువకు ప్రవహించేటువంటి మార్గం లేక వారందరూ కూడా ఆ ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏలూరు నుంచి కైక్లూరు వెళ్లే రహదారిపై నీరు ప్రవహించడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏలూరు నుంచి గుడివాకలకు వెళ్లేటువంటి రహదారిపై నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కైక్లూరు నియోజకవర్గం, అలాగే ఉండి నియోజకవర్గం, అలాగే జంగూరు నియోజకవర్గం, 3 నియోజకవర్గాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కూడా నీరు చొచ్చుకు వెళ్తోంది. ప్రస్తుతం ఊరి సరిహద్దులు అన్ని కూడా ముంచుకుపోవడంతో ఆ గ్రామీణ ప్రాంత ప్రజలు, కొల్లేరు లంక గ్రామాల ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేక వాళ్ళందరూ కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి గ్రామాల్లో ఉండిపోయారు. కైక్లూరు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే బయటకు రాలేని వారికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా కొల్లేరుకి బుడమేరు అలాగే తమ్మిలేరు వంటి ఏరుల ప్రవాహం ఉండడంతో ప్రస్తుతం కొల్లేరు అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం మధ్య చూసుకుంటే కనుక జంగారెడ్డిగూడెంలో కూడా ఎర్రకాల్వ జలాశయం ఉప్పొంగి ప్రవహిస్తోంది. జంగారెడ్డిగూడెం జలాశయం నుంచి దాదాపు 3,150 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఏజెన్సీలో కురుస్తున్న వాగులు వంకలు కూడా అన్ని పొంగి పొర్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా ప్రస్తుతం అయితే జంగారెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి ఎర్రకాల్వ జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ ప్రభావంతో ఏజెన్సీలో ఒట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కాజువేలు పై నుంచి రహదారులపై నుంచి కూడా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ తరుణంలో అటు కాజువేలకు సంబంధించి ప్రధానంగా రాకపోకలను కూడా నిలిపివేశారు. కుక్కునూరు నుంచి దాచారం వెళ్ళేటువంటి రహదారి పైన, వేలేరుపాడు నుంచి రుద్రంకోట వెళ్ళేటువంటి రహదారి పై నుంచి కూడా నీరు అనేది కూడా ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం అక్కడ కూడా రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది. కుక్కునూరు మండలంలో, వేలేరుపాడు మండలంలో కూడా భారీ ఎత్తున నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరి వరద నీరు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలవరం ముంపు మండలాల వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. అయితే గోదావరి కాస్త తెలంగాణలో తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద 6,88,000 క్యూసెక్కుల నీరు దిగువకు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే మీదుగా కూడా ప్రవహిస్తుంది. అయితే ఇంకా వరద పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ బెట్టి సేల్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేస్తున్నారు. మరొక 3-4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు వరదలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ప్రజలు, ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఈ జిల్లాలకు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా యంత్రాంగం జిల్లా కలెక్టర్ సూచించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు వర్షాలు ఇటు వరదలు ప్రజలను అయితే ఇబ్బందులు గురి చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు.